డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించారు. అంతేకాకుండా వెన్నెల కిషోర్, సముద్రకని తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల నుండి బాగా అంచనాలు వెలువడ్డాయి. మొత్తానికి ఈ సినిమా కోసం ఎదురు చూడగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో, అంతేకాకుండా మహేష్ బాబుకు ఎటువంటి సక్సెస్ అందుతుందో చూద్దాం. కథ: ఇందులో మహేష్ బాబు మహి అనే పాత్రలో వడ్డీ వ్యాపారిగా కనిపిస్తాడు. ఇక ఈయనకు చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక తను ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి ఎంత కష్టమైన పడతాడు. ఆ సమయంలో అతను యుఎస్ కు వెళ్లగా అక్కడ ఆయనకు కళావతి, కీర్తి సురేష్ పరిచయమవుతుంది. ఇక ఆమె చదువు కోసం మహి నుండి అప్పు తీసుకుంటుంది. ఇక ఆమెతో ప్రేమలో కూడా పడతాడు మహి. దాంతో తనకు అడిగినంత డబ్బు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో వ్యాపారవేత్తగా ఉన్న రాజేంద్రనాథ్, సముద్రకని మహిళ మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది. ఇక రాజేంద్రనాథ్ పెద్ద స్కామ్ ను మహి బయట పెడతాడు కూడా. అలా ఆ రాజేంద్రనాథ్ ఎవరు, మహికి చిన్నప్పుడు జరిగిన పరిస్థితులే ఏంటి అనేది మిగిలిన కథలో చూడవచ్చు. నటినటుల నటన: ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పైగా తన లుక్ కూడా బాగా అదిరిపోయింది. ఇక మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో తన అందంతో, తన కామెడీ టైమింగ్ తో, తన నటనతో మరోసారి ఫిదా చేసింది. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించాడు. విలన్ గా సముద్రకని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ తన కథతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ లో కాస్త మార్పులు కనిపించాయి. విశ్లేషణ: ఇక ఈ సినిమాల్లో డైరెక్టర్ హీరో పాత్రను అద్భుతంగా చూపించాడు. అతడు చిన్నప్పుడు పడ్డ కష్టాలను దానిని పట్టుదలగా తీసుకుని పెద్దయ్యాక దాని పట్ల వ్యవహరించిన తీరు బాగా ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో బాగా చూపించాడు. డైలాగ్స్, మాస్ క్లాస్ సన్నివేశాలు బాగా చూపించాడు. హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలను బాగా నవ్వించే విధంగా చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు నిరాశ చెందినట్లు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం స్లోగా సాగినట్లు ఉంది. ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు, కీర్తి సురేష్ పాత్రలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సాంగ్స్. మైనస్ పాయింట్స్: ఎడిటింగ్ లో కాస్త పొరపాట్లు కనిపించాయి. సెకండ్ హాఫ్ లో మరి కాస్త జాగ్రత్త పడితే సరిపోయేది. ప్రీ క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాటమ్ లైన్: ఇక ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ పరంగా ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దర్శకుడు ఈ సినిమా కథ తీరును ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు. రేటింగ్: 2.5/5. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.